రావి త్రిపునన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మా ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఏంటి ఇందాడి నుంచి అరిసి పట్టుకొని ఉందని చెప్పి చూస్తున్నారా ఇవి ఈస్ట్ గోదావరి అరిసెలు కొంచెం వెరైటీగా పెద్దగా ఉంటాయి కదా చూసారు కదా పెద్దగా ఉన్నాయి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి పలచగా వేస్తారు ఇక్కడ ఇవి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చెప్పి నేను వీడియో చేశాను కంపల్సరీ చూడండి లాస్ట్ వరకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పల్లెటూరులో పొలాలు పిడకలు బాగా ఎక్కువ ఉంటాయి కదా అందుకని చెప్పి ఏ వంటలు చేసుకున్నా కానీ పొయ్యిలు పెట్టుకుని ఆ పొలలు అవి పెట్టి ఐటమ్స్ అన్నీ వండుకుంటారు చూడండి ఇక్కడ అయితే డొక్కలు పుల్లలో చాలా ఉన్నాయి వాటితో చాలా ఐటమ్స్ వండుకోవచ్చు మనం అయితేనే అందుకని చెప్పి పొయ్యలు వేయించి పొలాలు పెట్టి అవి ఎరగలేదని చెప్పి ఆకులు కూడా ఉంటాయి కదా బాగాను మా అమ్మ వాళ్ళకి కొబ్బరి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కొబ్బరి ఆకులు పుల్లలు కొబ్బరి డొక్కలు చాలా ఉంటాయి అందుకని చెప్పి పొయ్యి మీద పెడుతున్నాము ఈ పిండి వంటలకి గ్యాస్ బండలు పెట్టి వండాలంటే చాలా టైం పట్టుద్ది అలాగే రోజుకి గ్యాస్ బండ అయిపోద్ది కూడా అందుకని పుల్లల పొయ్యి చాలా అంటే చాలా బెటర్ ఎందుకంటే మేము మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే నైట్ 8 అయిపోయింది అవన్నీ వండేటప్పటికి అంత టైం గ్యాస్ మీదే వండాలంటే ఎంత గ్యాస్ వేస్ట్ అయిపోద్దో చూడండి ఒకసారి చాలా డబ్బులు వేస్ట్ కదా అందుకని పొయ్యి పెట్టి పుల్లలతో చక్కగా వండుకున్నాం మేము అవి ఎలా వండుకున్నవి ఏంటనేది మాత్రం మీరు వీడియో చూడండి ఈ చలికాలంలో అలా పొయ్యిలు దగ్గర మంట కాగుతూ ఉంటే వెచ్చగా భలే ఉంటుంది మా నాన్న అయితే మంటలు వేసేవాడు బాగా ఎక్కువ చలికి బాగా కాగేవాళ్ళం మేము ఒట్టిగడ్డి ఉంటుంది కదా దాంతో మంటలు వేసేవారు చాలా బాగుండేది ఇప్పుడైతే మా డాడీ లేరు ఒట్టిగడ్డి లేదు మేము ఆ ఊళ్ళోనే ఉండట్లేదు నాకైతే చాలా బాధగా ఉంది నేనేం వీడియో కోసం అయితే జల్లించట్లేదు నిజంగానే మా అక్క నేనే మొత్తం అంతా జల్లించి నొక్కేసేసి పక్కన పెట్టాము ఈ పిండి ఎలాగా ఎన్ని బియ్యం నానబెట్టుకోవాలి ఎలా నానబెట్టుకోవాలని చెప్తాను మెయిన్ ఇదే చూసుకోండి అందరూని ఏంటి అంటే ఈ బియ్యం మనం 3 డేస్ నానబెట్టుకోవాలి వాటర్ పోసేసుకుని 3 రోజులు అలా నానబెట్టేసుకుని అప్పుడు 4వ రోజున బాగా క్లీన్ చేసుకుని అప్పుడు తడిగా ఉన్న బియ్యాన్ని మిల్లుకి పంపించుకొని ఆడించుకోవాలి ఆడించుకున్నాక తెచ్చుకొని ఇలా జల్లించుకోవాలి జల్లించుకున్నప్పుడు ఏం చేయాలంటే జల్లించుతాం కదా తడితడి ఉన్నప్పుడే మనం బాగా నొక్కుకుంటూ ఉండాలి నొక్కుకుంటూ ఆరిపోకుండా ఉండేలాగా మనం జల్లించాలి లేదంటే మొత్తం అరిసి అంతా విడిపోతుంది కరెక్ట్గా అయితే రాదు అరిసి మాత్రం కరెక్ట్గా రావాలి అంటే కొద్దిగా జల్లించడం నొక్కడం కొద్దిగా జల్లించడం నొక్కడం అలా చేసి మళ్ళీ జల్లించడం అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక తడి గుడ్డ అన్నమాట తడి గుడ్డ దానిపైన వేసుకోవాలి ఆరిపోకుండా అలా వేసుకుంటే అరిసి బాగా వస్తుంది ఇదివరకటి రోజుల్లో అయితే పోట్లు వేసి అప్పుడు వెంటనే జల్లించి చేసేవాళ్ళు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఎవరికి అంత ఒప్పుకోలేవు కాబట్టి ఎవరు పోట్లు అయితే వేయట్లేదు ఇదైతే బెల్లం పాకం పెట్టారు పొయ్యి మీద దీనికి ఎంత వేయాలి ఏంటి అనేది చెప్తాను 2 కేజీలు బెల్లం వేసుకోవాలి దానికి 1 కేజీ పంచదార వేసుకోవాలి 3 కలిపి వాటర్ వేసుకొని మొత్తం 3 కేజీలకి 3 3/4 లీటర్లు అంటే కేజీకి 1/2 లీటర్ వాటర్ అనమాట అలా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇది ఇప్పుడు బాగా మరగాలి చాలా అంటే చాలా ఎక్కువ మరగాలి మరిగిపోయిన తర్వాత అది బాగా గట్టిగా రావాలి పాకం గట్టిగా వచ్చిన తర్వాత అప్పుడు పిండి మొత్తం అంతా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇది ఉడకడానికి మరగడానికి మాత్రం చాలా టైం పట్టుద్ది అది మరుగుతూ ఉంటుంది అది ఇలా వాటర్లో వేసుకుని చూసుకుంటుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట లాస్ట్లోకి వచ్చేటప్పటికి గట్టిగా రాయేలాగా మన చేతికి తగలాలి నాకైతే పోటేసి జల్లించి అరిసెలు వండిస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే అవి చాలా పలచగా వస్తాయి మనకి ఎలా కావాలంటే అలా బాగా వస్తాయి అసలే విడిపోయే అవకాశం కూడా ఉండదు సాగుతాయి అలాగే కరకరలాడితే ఎలా అయినా బాగుంటాయి అన్నమాట నాకు అయితే అలాగే ఇష్టం అలాగే చేయించుకుందాం అనుకున్నాం కాకపోతే ఊళ్ళో ఎవరికి అంత ఓపిక లేవు పాకం అయితే వచ్చింది ఉండ అయితే ఎలా అవ్వాలని చూపిస్తారు చూడండి ఉండ అలా గట్టిగా
బాగా గట్టిగా రావాలంట అరిసెలకి. వాటర్లో వేసుకొని చూసుకుంటే తెలుస్తుంది మనకి, అంతే కదా. ఇది ఎంత చూపించవలసిందో ఎలా అవుతుందో ఒకసారి నీటిలో వేస్తే అప్పుడు చూద్దరు మీరు. చూడండి పాకం ఎంత గట్టిగా వచ్చిందో. ఈ టైప్లో రావాలి, వస్తే మన కరిసి గట్టిగా పలుచగా బాగా వస్తుంది, కరకరలాడుతుంది. అరిసెలకి గిన్నె అయితే ఇలా దళసరిగా ఉన్నది పెట్టుకోవాలి. ఇత్తడిది కానీ సేవండిది కానీ చూసారా ఎంత మందంగా ఉందో. అదైతే కంచెం పెట్టాము మేమైతేని, సేవండి కంచెం. ఇత్తడిది కూడా పెట్టుకోవచ్చు. మామూలుగా పలచనవి అయితే పెట్టుకోకూడదు, మూకులు కూడా పెట్టుకోకూడదు. ఆయిల్ అయితే అలా వేసుకోవాలి. ఇక పాకోలో కూడా ఆయిల్ వేస్తున్నారు. పాకలో కూడా ఆయిల్ వేసారు. ఇక్కడ పిండి వేసి కలుపుతున్నారు. అమ్మ కలపడం అంటే మాత్రం నిజంగా చాలా కష్టం, ఎందుకంటే అది ఉండలు పట్టకూడదు. ఉండలు పట్టకుండా ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉండాలి. అది కలిపేటప్పటికి మాత్రం చేయి మాత్రం బాగా నొప్పి వస్తుంది, ఎందుకంటే చాలా ఉంది కదా. అదంతా ఉండలు కట్టకుండా మొత్తం పిండి అంతా వేసి కలపడానికి చాలా టైం పట్టుద్ది. అయితే నేను మీకు బెల్లానికి ఎంత పిండి వేసుకోవాలని మీకు చెప్పలేదు కదా. మేమైతే 3 కేజీలు అంటే పాకం, 2 కేజీలు బెల్లం, 1 కేజీ పంచదార, అందులోకి మొత్తం 5 కేజీలు పిండి పట్టింది అనమాట. అంటే 5 కేజీలు బియ్యం నానబెట్టుకొని ఆడించుకున్నాం, 5 కేజీలు పట్టింది. ఇంకా కొంచెం ఎగస్ట్రా వేసుకున్నా పర్లేదు, ఒకవేళ తక్కువ అవుద్ది అనుకుంటే ఉంటుంది కనుక ఒక 5 కేజీలు నర బియ్యం వేసుకుని నానబెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే పిండి కలపడం అయిపోయింది, ఇంకా అరిసెలు వేయడమే లేటు. ఇంకా ఇందులోకి ఇంకేం కావాలో చెప్తాను. ఇవైతే తెల్ల నువ్వులు, మనం సిమ్లే చేసుకుంటాం కదా, అవి నువ్వుపప్పు అంటారు మా వైపు. మరి నువ్వుపప్పులో పెరిగేసి కలిపారు. నువ్వుపప్పు ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటాయి అరిసెలు. ఓకే, స్టార్ట్ చేద్దాం. పొయ్యికి దిష్టి తీసి కొంచెం ప్రసాదం పెట్టుకుంటామని, ఎందుకంటే అరిసెలు లాస్ట్ వరకు కూడా బాగా రావాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటాం. అరిసెలు వేయడం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే ఈ కవర్కి ఆయిల్ రాశారు, నెక్స్ట్ ఉండ బాగా నువ్వులు అద్ది ఇప్పుడు చూడండి రౌండ్గా చేస్తారనమాట అరిసె. మీరు చాలా చోట్ల అరిసెలు చూసి ఉండొచ్చు, కాకపోతే చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ మాత్రం ఈస్ట్ గోదావరి స్పెషల్ కదా, పెద్ద పెద్ద అరిసెలు చేసుకుంటాం మేము. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో అంట అరిసెలు అయిన తర్వాత నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అంటే మాకు చెప్తుంది. కానీ అరిసెలు అనుకుంటాం కానీ చాలా కష్టం వండుకోవడం. తింటే మాత్రం టేస్ట్గా ఉంటాయి కానీ వండడం మాత్రం చాలా అంటే చాలా కష్టం. చూస్తున్నారు కదా ఎంత టైం పడుతుందో, ఎన్ని చేయవలసి వస్తుందో దానికోసం. పొద్దున్న 10 గంటలకు మొదలెట్టామండి, మార్నింగ్ 10కి స్టార్ట్ చేసాం, ఇప్పటికి పాకం పట్టడం వరకు అయ్యింది. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 12:30 అయిపోయింది, పాకం పట్టి కలపడం వరకు అయ్యింది. ఇప్పుడు అరిసెలు వేయడం స్టార్ట్ చేస్తే మరి ఏ టైంకి అవుద్దో. తీయడం మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి, విరిగిపోకుండా. వేసేటప్పుడు కూడా అలాగే వేయాలి. అరిసెలు వేయడం చూసారా చాలా వేడి తగులుద్ది, అసలు చెయ్యికి మాత్రం చాలా వేడి తగులుతూ ఉంటుంది. అలాగే వేయాలి మరి. చూసారా ఎంత పెద్ద అరిసె ఉందో. అవి వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి, ఆయిల్ చేతికి అంటుకుంటుంది, మళ్ళీ కాలుతుంది. అది కాకుండా మళ్ళీ బొర్రెలు రాకుండా వేయాలంటే కూడా చాలా కష్టం, బొర్రెలు వస్తే కూడా అందంగా ఉండదు.
అవి కొంచెం అటు ఇటు కూడా సమానంగా వేగేలా చూసుకోవాలి. మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా కానీ త్వరగా మాడిపోతాయి. మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఆ చేతిలో ఉన్నాయి కదా తీయడానికి చట్రాలు, ఆ చట్రాలతో తీయాలి. తీసి చట్రాలతో గట్టిగా నొక్కాలి ఆయిల్ పోయేంత వరకు, లేదంటే ఆయిల్ చాలా ఎక్కువ అవుతుంది. ఆ చట్రాలు, ఆ మూకుళ్ళు అలాంటివన్నీ పల్లెటూళ్ళనే దొరుకుతాయి. మనకు సిటీల్లో అయితే అంతగా ఎక్కడ ఉండో, మళ్ళీ పని కట్టుకుని కొనుక్కోవాలి. ఇక్కడ ఎక్కడ ఉంటాయి కూడా నాకైతే తెలియదు. పల్లెటూళ్ళలో వంటలు అయితే మాత్రం ఇంకా ఇలా ఉంటాయి. చుట్టుపక్కలంతా పొయ్య, దాని పక్కన పుల్లలు అవి ఇవి చాలా ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి వంటలు అటు సైడ్. ఈస్ట్ గోదావరి అంటే ఇంక చెప్పుకోకర్లేదు కదా, మా వైపు వంటలు అంటే చాలా ఫేమస్ కదా. ఇప్పుడు ఏగింది, ఏగిన దాన్ని తీస్తుంది మా అక్క. దాని అయితే బాగా గట్టిగా నొక్కుకోవాలి. ఆయిల్ పోయేంత వరకు కూడా బాగా నొక్కాలి. అరిసెలుండి ఆవిడ పేరు అయితే లక్ష్మీకాంత వంటి. ఆవిడ చాలా వెరైటీస్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. నొక్కి ఆమె మా అక్క ఒత్తుతుంది చూడండి. ఆమె అయితే మమ్మీ, ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు బాగాను. మొత్తం పనంతా వాళ్ళదే, అంటే ఒత్తడం డ్యూటీ నాదే యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పి నేను వీడియో తీయడానికి మమ్మీకి అప్ చెప్పి వచ్చాను. ఎందుకంటే మా అబ్బాయి, మా వారు, మా అక్కగారు పిల్లడు అందరూ కలిపి సినిమాకి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళకి ఏం వంటలు అప్పగించి వెళ్ళే మూవీకి వెళ్ళారు. అందుకని మేము ఏదో కష్టపడుతున్నాం అలాగా. అలా బాగా ఒత్తుకుంటే ఉన్న ఆయిల్ కూడా మొత్తం పోతుంది. అరిసెలు రెడీ అయిపోయి వేడివేడిగా, ఇవి ఎక్కడ వండుకున్నామంటే ఈస్ట్ గోదావరి జిల్లా అనపత్తి మండలం రామకోట, మా అమ్మ వాళ్ళది. చాలా చిన్న ఊరు అన్నమాట అమ్మ వాళ్ళది. ఓకే, అరిసెలు చూడండి అసలు నూపుతో బాగా కనిపిస్తున్నాయి కదా, బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది చూడడానికి, తినడానికి కూడా. మాతో పాటు కాకలు కూడా డబ్బింగ్ చెప్తున్నాయి. నేను ఒక్కదాన్ని చాలా దానికొని ఏంటో కాకలు అవి కూడా వస్తానని సరే అని చెప్పి అరుసుకోమన్నాను బాగాను. అరిసెలు అయితే మాత్రం కరకరలాడుతూ బాగున్నాయి. అవి మనకి మెత్తగా కావాలనుకుంటే కొంచెం గాలి కుదురుకుంటే మెత్తగా అవుతాయి. మాటలు రావట్లేదు రావడం వల్ల, కానీ చాలా బాగున్నాయండి అరిసెలు. అరిసెలు అయితే మాత్రం సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను పెట్టే వీడియోలు మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.